సింగపూర్లో ఇప్పుడు లంచ్ టైం ఇందులో కనిపిస్తున్నది కోళ్ల ఫామ్ నుంచి వచ్చిన చికెన్ కాదు ల్యాబ్లో తయారైన కోడి మాంసం దాదాపు మూడేళ్ల క్రితం సింగపూర్ ప్రభుత్వం దీని అమ్మకానికి అనుమతిచ్చింది కానీ ఇప్పటికీ ఈ సిటీలోనే కాదు ప్రపంచమంతటా దీని అమ్మకం జరుగుతున్న రెస్టారెంట్ ఇదొకటే కాలిఫోర్నియాకు చెందిన ఈట్ జస్ట్ అనే స్టార్టప్లో భాగమైన గుడ్ మీట్ దీన్ని తయారు చేస్తోంది వాళ్ళు ఈ ఏడాది మొదట్లో హ్యూబర్స్ బిస్త్రో అండ్ బుచరీని సంప్రదించారు వినియోగదారులు కూడా సంతోషంగానే కనిపిస్తున్నారు నేను కూడా దీని రుచి చూడాల్సిందే మరి నిజం చెప్పాలంటే దీని వాసన ఫ్రైడ్ చికెన్ లానే ఉంది రుచి కూడా అలానే ఉంది కొంతవరకు ప్రాసెస్ చేశారు కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలియకపోవచ్చు నిజానికి ఇది తయారయ్యేది ఇక్కడే ఈ ప్రాసెస్ లో జంతువు నుంచి కణాలను తీసి వాటికి పోషకాలు అందించి దాన్ని ఇలాంటి బయోరియాక్టర్ లో పులియబెడతారు ఇది సున్నితమైన ప్రక్రియ కానీ దీనికయ్యే ఖర్చు చాలా ఎక్కువ అత్యధిక ఎనర్జీ అవసరమయ్యే ప్రక్రియ కూడా ఇది ఎంతవరకు లాభదాయకమని ప్రశ్నించే శాస్త్రవేత్తలు కూడా చాలామందే ఉన్నారు ప్రస్తుతం సింగపూర్లో ఈట్ జస్ట్ ఉత్పత్తి చేస్తున్నది వారానికి రెండు కిలోల మాంసం మాత్రమే ఒక హ్యూబర్లోనే చూస్తే ఇక్కడ నాలుగు వేల కిలోల సంప్రదాయ చికెన్ అమ్ముడుపోతోంది అంటే రెంటి మధ్య తేడా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు